హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అదన్ మరొకడం. నేను మీ ప్రసాద్. నర్సాపురం ఎంపీడీఓ వెంకట రమణారావు మిస్సింగ్ అని చెప్పేసి పెనంలూరు పోలీస్ స్టేషన్లో ఈ నెల 16వ తేదీన కేసు నమోదైంది. సో ఏంటి ఆ కథ అని అంటే, మనం వారం రోజుల కిందటే ఒక వీడియో చేసాం. ఆయన 15వ తేదీన అంటే సోమవారం ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళటం, సో మచిలీపట్నంలో పని ఉందని చెప్పేసి బయలుదేరి వెళ్ళటం, ఇక ఆ తర్వాత ఏం జరిగింది ఏంటో ఫోన్ చూస్తే అందుబాటులో లేదు. చివరికి పోలీసులకు ట్రాక్ చేసింది ఏంటి అంటే, విజయవాడ ఏలూరు రోడ్లో మదనగర్ దగ్గర ఆయన ఫోన్ సిగ్నల్ కట్ అయిపోయింది అని చెప్పేసి, ఆ తర్వాత ఎవరో ఒక వ్యక్తి దూకినట్లుగా అక్కడ స్థానికులు చూసి చెప్పటం, సో ఆయన కోసం గాలించటం, ఇన్ని రోజుల తర్వాత ఈరోజే ఆయన మృతదేహం లభ్యమైంది. సో దీని వెనకాల అసలు ఏం జరిగి ఉండొచ్చు, కారణాలు ఏమై ఉంటాయి, కుటుంబ కలహాలు, లేదా కుటుంబంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఆర్థికపరమైన అంశాలు ఏమైనా ఉన్నాయా, లేదు రాజకీయ ఒత్తిడులు ఉన్నాయా, ఒత్తిడులు ఉంటే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో ఉందా, లేదా గత ప్రభుత్వంలో ఏమైనా జరిగిందా, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం మా రిపోర్టర్ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడారు, అలాగే అక్కడ స్థానికులతో మాట్లాడారు. అసలు అక్కడ ఏం జరిగింది ఈ వెంకట రమణారావు గారికి అనే అంశాన్ని మా రిపోర్టర్ అయినటువంటి నవీన్ తెలియజేస్తారు. ఒకసారి నవీన్తో మాట్లాడి మనం అక్కడ విశేషాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవీన్ చెప్పండి. నమస్తే. వెంకటరమణారావు గారు మిస్సింగ్ కేసు కదా, వెంకటరమణారావు గారి మృతదేహం లభ్యమైందని చెప్పి సమాచారం వస్తుంది, అసలు ఏం జరిగింది ఏంటి, ఆయన ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళారు? జూలై 16వ తేదీన నర్సాపురం ఎంపీడీఓ విధులు నిర్వహిస్తున్న వెంకటరమణారావు ఇంటి నుండి అదృశ్యమయ్యారు సార్. అయితే ఈ ఘటన విషాదంగానే ముగిసిందని చెప్పాలి. ఎందుకంటే గత 8 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం మొత్తం ఈ నర్సాపురం ఎంపీడీఓ ఈ మిస్సింగ్ వ్యవహారం పైన చాలా దృష్టి పెట్టిందని చెప్పాలి సార్. ముఖ్యంగా అయితే 8 రోజుల క్రితం ఇంటి నుండి వెళ్ళిపోయిన ఈయన గతంలో నర్సాపురం ఎంపీడీఓ విధులు నిర్వహిస్తున్నారు సార్. 8 రోజుల నుండి మిస్ అయిన ఇతను బోటింగ్ కాంట్రాక్టర్, అక్కడ నర్సాపురం లో ఎవరైతే బోటింగ్ కాంట్రాక్టర్ ఉన్నారో అతను 55 లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బులను చెల్లించకపోవడంతోనే నర్సాపురం ఎంపీడీఓ వెంకట రమణారావు ఆందోళన వ్యక్తం చేయడంతోనే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా ముందుగానే చెప్పారు సార్. అతను ఆ ఒత్తిడితోనే తాను తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు, పెనమలూరులో తన నివాసానికి వచ్చి వారి కుటుంబ సభ్యులకి ఆఫీస్ లో జరిగిన విషయాలు కూడా వెల్లడించారు. అక్కడ నర్సాపురంలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారో అతనిపై కూడా ఈయన ఆరోపణలు చేసినట్లు వారి కుటుంబ సభ్యులకు చెప్పారు సార్. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ఎంపీడీఓ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి వారికి భరోసాను అయితే ఇచ్చారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇదేంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి అతను ఎక్కడ ఉన్నా ఈ మిస్టరీ వ్యవహారాన్ని మాత్రం ఖచ్చితంగా ఛేదించాలంటూ సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు సార్. ఈ ఘటనపై అలాగే నేడు విజయవాడలో ఎక్కడైతే మధురా నగర్ లో అతను ఏ రోజైతే అదృశ్యమయ్యాడో ఆ రోజు అక్కడ అతను ఫోన్ లభ్యమైంది సార్. ఆ లభ్యమైన పరిసర ప్రాంతాల్లోనే ఈ రోజు ఆయన మృతదేహాన్ని పోలీసు వాళ్ళు ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది కనుగొన్నారు సార్. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా, ఏం చెప్పారు వాళ్ళు? వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడారు సార్, ఆదాన సంస్థ నుండి మన తరపు నుండి. అయితే ఖచ్చితంగా అతను దొరుకుతారు, అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఆందోళన పడినప్పటికీ ఆయన చనిపోలేదు, ఆయన మృతదేహం దొరకలేదు కాబట్టి ఆయన ఖచ్చితంగా బతికిగా ఉన్నారు అని చెప్పి వాళ్ళు భావిస్తున్నట్లుగా కూడా మీడియాతో వెల్లడించారు సార్. సో అయితే ఇప్పుడు ఎవరైతే రాజకీయ నాయకులు అంటున్నారు, అసలు ముందు ఆ కాంట్రాక్టర్ ఎవరండి, అతని పేరేంటి? అతని బోటింగ్ వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు సార్. అయితే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు కాబట్టి అతను గత ప్రభుత్వంలో చెల్లించాల్సిన నిధులు ప్రభుత్వానికి చెల్లించకపోవడంతోనే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంతో ఎటువంటి ఇబ్బందులు ఉంటాయని చెప్పి ఎంపీడీఓ ఆందోళన వ్యక్తం చేశారు సార్. ఆ యొక్క ముఖ్య కారణంతోనే ఈయన ఇంటి నుండి వెళ్ళిపోవడానికి కూడా కారణం ఏంటి సార్? అయితే అక్కడ స్థానిక ఎమ్మెల్యే గత ప్రభుత్వంలో ప్రసాద్ రాజు గారు కదా, ఆయన ఏమైనా అండదండలు ఉన్నాయా ఆ బోటింగ్ కాంట్రాక్టర్ కి? ఉండబట్టే ఈ ఘటన చోటు చేసుకుంది సార్. కానీ ఇప్పటి వరకు ఆ ఎమ్మెల్యే గానీ ఆ బోటింగ్ కాంట్రాక్ట్ సంస్థ నిర్వాహకుడు గానీ మీడియాకి ఎటువంటి వివరాలు వెల్లడించడం లేదు సార్ వారి తరపు నుండి. మరి దీనిపైన పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకొని ఎటువంటి కేసులు నమోదు చేసే అవకాశం ఉంది? ఇప్పటికే పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ కేసు నమోదైంది సార్. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కూడా అంత
ఇందులో పాల్గొంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం సూచనల మేరకు ఆ కాంట్రాక్ట్ సంస్థ నిర్వాహకులపై మరియు అవసరమైతే ఆ ఎమ్మెల్యేపై కూడా మాజీ ఎమ్మెల్యేపై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉందని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు చర్చించుకుంటున్నారు సార్. రైట్ నవీన్, థ్యాంక్ యూ. విన్నారు కదా, మా గ్రౌండ్ రిపోర్టర్ నవీన్ చెప్పిన దాని ప్రకారంగా ఏదైతే గతంలో అంటే ఒక వారం క్రితం మనం వీడియో చేసినప్పుడు కూడా ఇదే వార్తలు వచ్చాయి, అవి వాస్తవమే అని చెప్పేసి ఇప్పుడు అర్థమవుతూ ఉంది. సో ఏదైతే ఆ బోట్లకు సంబంధించిన కాంట్రాక్టర్ ఉన్నారో ఆ కాంట్రాక్టర్ కనీసం మినిమం డిపాజిట్లు కూడా లేకుండా మరి గత ప్రభుత్వ హయాంలో వారు ఆ విధంగా ఈ అధికారులకేమో మీకు ఎందుకు మేము చూసుకుంటాములే అని చెప్పేసి భరోసా. ఏంటి అంటే వాళ్ళకు గుడి నమ్మకం ఖచ్చితంగా మరలా తిరిగి అధికారులకు వాళ్లే వస్తారు అని చెప్పేసి ఆ భావనలో ఉండి అసలు నిబంధనలు లేవు, రూల్సు గీల్సు ఏమి ఉండవన్నారు, మొత్తం తొంగలో దొక్కేశారు. చివరికి వాటి వలన ఒత్తిడికి లోనయ్యారు మరి ఎంపీడీఓ అయినటువంటి వెంకటరమణారావు గారు. సో వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే రాజకీయ నేతల పలుకుబడి, వాళ్ళ యొక్క ఒత్తిడి. సో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ప్రసాద్ రాజు గారి అండదండలతోనే ఈ విధంగా వాళ్ళు ఆ కాంట్రాక్టులకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, డబ్బులు ఏ రోజు కూడా కట్టలేదు. మరి డబ్బులు కట్టకుండా ఏ విధంగా మరి మేనేజ్ చేస్తారు? ఒప్పక్కన అధికారులపైన ఒత్తిడి ఉంటుంది కదా. సో ఇప్పుడు ఒక నిండు ప్రాణాన్ని బలికొన్నారు. పైగా ఇక్కడ విషాదకరమైన మరొక విషయం ఏంటి అంటే అతను మిస్సింగ్ అయిందేమో 15వ తేదీ, 16వ తేదీన తన జన్మదినం అట. సో తన జన్మదినమే తనకి మరణదినంగా చాలామంది భయపడి ఆయన జాగ్రత్త జాగ్రత్త అని చెప్పేసి మెసేజ్ టైప్ చేశారండి, కానీ ఎటువంటి స్పందన లేదు. మరి ఈ నిండు ప్రాణాన్ని బలికొన్నది ఎవరు, ఆ ఉసురు పోసుకున్నది ఎవరు అంటే వేళ్ళన్నీ కూడా గత ప్రభుత్వం వైపే చూపిస్తూ ఉంది. మరి దీనికి ఇక్కడ ఏదైతే ఒక కమిట్మెంట్తో ముఖ్యమంత్రి గారు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీరిద్దరు కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పడం కానీ, అదేవిధంగా ఆ మృతదేహం అసలు ఆ వ్యక్తి ఏమయ్యారు అనే విషయం పైన మేము ఖచ్చితంగా చర్యలు చేపడతామన్నారు అన్నట్లుగానే అనుకోకుండా దురదృష్టకరంగా ఆ యొక్క వ్యక్తి మృతదేహం అయితే లభ్యమైంది. ఇది మొత్తానికి పరిస్థితి. దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వం విచారణ జరిపి ఎవరెవరు ఉన్నారో, దీని వెనకాల ఆ ఒత్తిళ్ళు రాజకీయ ఒత్తిళ్ళు ఎవరివి, ఆర్థికపరమైన అంశాలు ఏ విధంగా ప్రభుత్వానికి ఎగ్గొట్టారు అంటే ప్రజలకి కట్టవలసినది దక్కవలసినది కూడా రానియకపోతే ఇంక దీనిని బట్టి అసలు గత ప్రభుత్వ పరిపాలన ఏం జరిగింది, ప్రజలకు ఏం మేలు జరిగిందని చెప్పేసి అనుకోవాలి. సో ప్రజలు ఇవన్నీ కూడా గ్రహించారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం ప్రతిపక్ష హోదాలో కూడా ఉంచకూడదు అనే భావనలో వాళ్ళు ఏమైనా సరే అనుకున్నారు అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తూ ఉంది, కళ్ళ ముందు కనపడుతుంది కదా. ఇప్పుడు ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసుకోండి, చివరికి ఉద్యోగాలకు కూడా భద్రత లేదు, నిరుద్యోగులకు ఎట్టాగూ ఉద్యోగాలు కల్పించేది లేదు. మరి కనీసం ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళకి జీతాలు అంటారా, నెలవారీగా 1వ తారీఖు ఇవ్వలేకపోయారు పోని, కనీసం వాళ్ళని వాళ్ళ నిబంధనల ప్రకారంగా పనిచేసుకొనిచ్చారా అంటే ఇదిగోండి ఇట్లాంటి పరిస్థితులు తలెత్తాయి. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రస్తుత ప్రభుత్వ కూటమి అధికారంలో ఉంది కదా, ఇట్లాంటి నేతలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళపైన కఠినంగా వ్యవహరించాలి అది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. మరి చూద్దాం ఎటువంటి కేసులు నమోదవుతాయి ఏంటి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు మృతి, ఆయన మృతదేహం లభ్యం అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని, మరి దీనికి కారణం ఎవరు అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.